సాయి కుమార్ గారు నమస్తే. హలో, నమస్తే మేడం. చెప్పండి సాయి కుమార్ గారు. మేడం, ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి అన్నం తినకపోతే ఫోన్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి అక్కడి నుండే బేజం పడుతుంది కదండి ఫోన్ యూసేజ్ అనేది. అవును, ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు మనం ఇప్పుడు వాళ్ళకి ఫోన్ ఇవ్వకపోతే అన్నం తిన్నాను ఆరం చేస్తారు. చెప్పండి. నెక్స్ట్ వాళ్ళకి మనం ఇప్పుడు ఏం, ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు పేచినది పెడుతూ ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి అంటే వాళ్ళ అమ్మగారు బయటికి తీసుకెళ్లి ఆడించి పాడించి అలా అన్నం పెడుతూ ఉండేవారు తినకపోతే. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే అసలు ఎటువంటి పరిస్థితులు అలాంటి పనులు చేయకుండా ఓన్లీ ఒక ఫోన్ ఇచ్చేయడం, వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి వాళ్ళు అన్నం తినట్లేదు అని చెప్పడం, ఫోన్ అలవాటు చేయడం చిన్నప్పటి నుంచి, వాళ్ళకి అదే ఒక అలవాటు కింద మారిపోతుంది. వాళ్ళకి దీన్ని ఎలాగండి కంట్రోల్ చేయాలి దాన్ని? యా, మీరు చూస్తూనే ఉన్నాను డిబేట్, ఖచ్చితంగా కంక్లూషన్ ఇస్తాము, ఖచ్చితంగా చెప్తాము ఏంటి అనేది. ఎందుకంటే ఫోన్ను, ఫోన్తో అలవాటు పడిన కిడ్స్ చాలామంది ఉన్నారు బాధితులు కూడా. మరో కాలర్తో మాట్లాడదాం. అరుణ గారు నమస్తే. హలో, హలో, చెప్పండి అరుణ గారు. నమస్తే అండి. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఇప్పుడు మన పిల్లలకి ఫ్యాషన్ ఇచ్చేస్తున్నారండి పేరెంట్స్. చిన్నపిల్లలు చెప్పటి నుంచి మొబైల్స్ అలవాటు చేసేస్తున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు అన్నం తినకపోతే ఇటు తిప్పి అటు తిప్పి చందమామని చూపించి గోరు మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొబైల్ ఓపెన్ చేస్తున్నారు, మొబైల్ ఆన్ చేసి అది చేసే పెట్టి కూర్చున్న చోట నుంచి తగలకుండా మొత్తం నోట్లో చేసేస్తున్నారండి. అవును, సింపుల్ గా. అదేంటంటే ముందుగా మారాల్సింది పేరెంట్స్ ఏనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ పిల్లల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఫోన్లు ఇస్తున్నారండి. అయ్యో పిల్లలు కాలేజ్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, ఇప్పుడు ఏ అవసరం వచ్చినాయి అక్కడ వచ్చిన ఫోన్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇస్తుంటే వాళ్ళు చక్కగా మిస్యూజ్ చేసేసుకుంటున్నారండి ఫోన్ని. అవును, ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇంట్లోనే ఫోన్ లాక్ చేసుకోవడం, పిల్లలు పేరెంట్స్ కూడా ప్యాటర్న్ తప్పకపోవటం, నా ఫోన్ నా ఇష్టం, నా ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం నీకే ఉంది అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం. అవును, నిజమేనండి అరుణ గారు, ఈ అనర్థాలన్నీ చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. మరో కాలర్ ఉన్నారు. భవానీ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. టాపిక్ చాలా బాగుందండి. సో మెనీ కాజెస్ అండి చెప్పాలంటే. అవును, ఎందుకంటే ఫస్ట్ తల్లి తండ్రినండి. ఇప్పుడు చదువుతున్నారు, స్టడీస్ చేస్తున్నారంటే వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ల్యాప్టాప్ చూస్తున్నారా ప్రోగ్రామింగ్ చూస్తున్నారా చెక్ చేయాలి, లాక్ చేసేయాలి, వీటికి జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వీళ్ళు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు, ఎంతవరకు ఫోన్ ఇవ్వాలి. తర్వాత భార్య భర్తలు పిల్లలు ఎదురుగా దెబ్బలాడుకోకూడదు. అయితే దెబ్బలాడుతుందంటే ఇన్సెక్టివ్ వచ్చేసి ఆ అడల్ట్ ఏజ్ లో ఎవరైనా బయట వాళ్ళు కొంచెం ఇదిగా మాట్లాడినా పడిపోతారు, చేపపోతారు. తర్వాత తల్లిదండ్రుల నుంచి ఆడపిల్లలకి రాంగ్ టచ్ చేయండి, బయట టచ్ చేయండి, అవేర్నెస్ పెంచారు. తల్లి చెప్పకపోతే ఎవరు చెప్పరు. అంత క్యారెక్టర్ యొక్క విలువ చెప్పాలి. ఈ రోజుల క్యారెక్టర్ అంటే అంత మీకు తెలియని విషయం లేదు. అది ఆ విలువలు అనేవి మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా చెప్తూ పెంచాలి. తర్వాత టీవీలు కూడా అండి, ఒక బ్రహ్మ పెరుగుతున్న ఇమాజినేషన్ ప్రతి ఒక హీరోయిన్ అడల్ట్ ఏజ్ రాగానే లవ్ యొక్క క్వాలిఫై అయిపోయినట్టు. అసలు జీవితం అంటే ఏంటి, జీవితం ఎంత విలువైన వాటి మగపిల్లలకైతే స్పీడ్ గా వెళ్ళకూడదు బైకుల మీద, ఇలా వాళ్ళకి చెప్పాలి. సో ఆడపిల్లలు చూస్తే సిస్టర్ తాకి చూడాలి, ఇలా చెప్పుకుంటూ వాటిని అలాగా ఆడపిల్లలు ఆటబొమ్మ కాదు వాళ్ళకి పెంచాలి. ఆడపిల్లలండి క్రమశిక్షణండి. ఇదిగో మీకు నెక్స్ట్ ఫ్రెండ్ సర్కిల్ తల్లిదండ్రులు చూడాలి, ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ అని. ఆల్మోస్ట్ ఆల్ తల్లిదండ్రుల గైడెన్స్ ఉండాలండి నాకు తెలిసి. వదిలేసామా ఏంటి, ఈ రోజు ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు అని అనుకుంటూ వదిలేసేమా అనర్థమే జరుగుతుంది. ఓకే, సమాజ హక్కులు కావాల్సిడం కావాల్సి అది తల్లిగా ఉంటాను, అనారోగ్యకరమైన వాతావరణం ఇవ్వకూడదు మనం. తర్వాత ఈ టైం ఇంటికి వచ్చేయాలి, ఫ్రెండ్స్ మాకు వెళ్తే వెళ్ళారు, తల్లి కూడా వెళ్ళాలి కూడా. వదిలేకపోదండి, వదిలేస్తే బయట ప్రపంచం ఎంత ఎలా ఉందో తెలుసు, షేర్ చేస్తారు, ఆ పేరుతో తెలుసు, సామాయిక పేరు మొత్తంగా మానిటరింగ్ ఉండాలి అంటున్నారు పిల్లల పైన తల్లిదండ్రులకి. భవాని గారు చాలా ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారండి, రెండు పాయింట్స్ నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. మీకు ముందుగా ధన్యవాదాలు అండి, ప్రతి వారం ఇలా ప్రోగ్రామ్ పెట్టి అవేర్నెస్ తెలుస్తున్నందుకు. థ్యాంక్ యూ.
విషయం ఏంటంటే అండి, ఇప్పుడు సమాజంలో సినిమాల ప్రభావం సీరియల్ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉందండి. ఈ సినిమాల్లో హీరో చేసే పనులు, అమ్మాయిలు వెంటబడ్డము, తర్వాత ఇష్టమైనట్లు చేయడము, అమ్మాయిల్ని ఏడిపించడము, ఇవన్నీ లేడీస్ మీద అత్యాచారాలు చేయడానికి బయట సొసైటీలో ఇలా ప్రజలు ఇవన్నీ చూసి పిల్లలు కానీ యూత్ కానీ అలవాటు పడుతున్నారు. ఇంకా సీరియల్స్ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉందండి. సీరియల్స్ లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూపించేది ఏంటంటే, ఎలా కుటుంబాలను విడదీయాలా, ఎలా కన్నింగ్ చేయాలా, ఎలా కోడల్ని చంపాలా, ఎలా, ఇవన్నీ ఎక్కువ చూపిస్తున్నారు. దీనివల్ల కూడా సమాజం అనేది బాగా ఇబ్బంది పడుతుందండి, సమాజంలో బాగా ఇబ్బంది చేస్తున్నారు. మెయిన్ ఆ సినిమాలలో లెక్చరర్స్ నేర్పించడం కూడా చూపిస్తున్నారు, అంటే పిల్లల్ని ఎలా చెడగొట్టాలో అనేది సినిమాల ప్రభావం బాగా పడుతుంది. వీటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనేది నా అభిప్రాయం అండి. దాన్ని కూడా మనం తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. పిల్లలకు మంచి ఎలా నేర్పించాలా, ఏం చేయాలనేది చూపించాలి. కానీ సినిమాల్లో సీరియల్స్ లో చెడు ఎక్కువ ఉందండి మంచి కన్నా. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు నిజమే బాగా చెప్పారు.